रामाराव पल्ले ग्रामंलो स्थानिक सर्पंच उप सर्पंच वार्ड मेंबर्लु अदे विधंगा ई ग्राम बीसी कुल बांधवुलंदरू कूडा पेद्द मनुषुलंदरू कूडा वारी अभिप्राय मेरकु वारंदरू कूडा कोरिक मेरकु इक्कड बीसी संघं कम्युनिटी हाल भवनानी 15 లక్షల రూపాయలతోని ఇయల మనము ప్రారంభం చేసుకోవడం పనులు ప్రారంభం చేసుకోవడం జరుగుతా ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో బీసీ కుల బాంధవులందరికీ కూడా వాళ్ళ కుల వృత్తిని నమ్ముకునేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా సహకారం అందించడం పట్టు పాటు వాళ్ళకు ఆత్మ గౌరవ భవనాలను నిర్మాణం చేసేటువంటి కార్యచరణతోని ముందు పోతా ఉన్నాం. ఈ దఫాగా చాలా ఆత్మ గౌరవ భవనాలను ప్రారంభం చేసుకున్నాం, తర్వాత కూడా ప్రారంభం చేసుకోబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. తప్పకుండా వారు అనివార్యంగా మూడోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాష్ట్రం ఈ స్థాయిలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా ముంగడిపోలేదు. ఇవాళ చూస్తా ఉన్నాం ఉదయంకి వెళ్ళి ఈొక్క తెలంగాణ రాష్ట్రంలో అది రామగుండం కాన్స్టిట్యూన్సీల అన్ని రకాల కులాలకు కూడా ఆత్మగౌరవం ఉండాలని చెప్పేసి కమ్యూనిటీ హాల్లను విరివిగా నిర్మాణం ఇవాళ జరుగుతూ ఉన్నాయి. కోరుకంటి చందర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాస్తవానికి ఇది చాలా సంతోషించాల్సిన విషయం, ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇన్ని కులాలకు కూడా ఒక ఆత్మగౌరవం ఉండాలి, వాళ్ళకు కూడా ఒక భవనం ఉండాలి. అందులో కూర్చున్నప్పుడు మనకు సరైన ఆలోచన వస్తుంది. ఈ ప్రభుత్వం పట్ల కావచ్చు, ఈ వ్యవస్థ పట్ల ఒక గౌరవం ఏర్పడి వాళ్ళందరూ కూడా గౌరవంగా ఉండే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకొని అన్ని మండలంలో కానీ 50 డివిజన్లో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్ లిమిట్లో కూడా అన్ని కులాల వారికి ముఖ్యంగా బీసీలు మైనార్టీలు ఎస్సీలు అందరికి కూడా ఈ కుల సంఘాలకు భవనాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ద్వారా జరుగుతూ ఉన్నది. దానికోసం మేము కోరుకంటి చందర్ గారు ఎమ్మెల్యే గారిని బాగా అభినందించాల్సిన అవసరం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ కులాలన్నిటి కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా వాళ్ళకి సంబంధించిన పిల్లలందరికీ కూడా రాబోయే కాలంలో మంచి ఉజ్వల భవిష్యత్తును ఇచ్చే విధంగా వారి ప్రయత్నం ఉంటుందని చెప్పి కాబట్టి వారిని మనం అందరం కూడా మనం బలపరచాల్సిన అవసరం ఉన్నది, చంద్ర గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాం.